రైజోబియం కల్చర్ పట్టించే విధానం, వేరుశనగ పంటలు రైజోబియం కల్చర్ని ఎలా పట్టించాలి అనేదన్నమాట. ఆల్రెడీ దాని గురించి మనం చెప్పుకున్నాము. దీనివల్ల ఏం జరుగుతుందంటే, రైజోబియం కల్చర్ని పట్టించడం ద్వారా మనకి జరిగేటువంటి లాభం ఏంటన్నమాట, 15 నుంచి 20% వరకు అధికంగా దిగుబడి అనేది వస్తుంది. 15 నుంచి 20% అధిక దిగుబడి వస్తుంది అనమాట. సో దీన్ని ఎలా చేయాలి ఏంటనేది అంతా కూడా మనం చూసాము. సో 1 లీటర్ నీటిలో 50 గ్రాముల బెల్లం లేదా చక్కెర వేసి 15 నిమిషాల పాటు దాన్ని బాగా మరగనిచ్చిన తర్వాత దానిలో 200 గ్రాముల రైజోబియం బ్యాక్టీరియా కల్చర్ వేసి దాన్ని చిక్కగా ద్రావణంగా తయారు చేయాలి. దాన్ని ఆ విత్తనానికి అంటేటట్టుగా కలపాలన్నమాట. సో ఆ విధంగా చేస్తే విత్తనానికి బాగా అది అంటుకుంటుంది. దీనికి ఒక 2 పద్ధతులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే పెల్లెటింగ్ పద్ధతి, రెండోది ఏంటంటే ట్రికెల్ పద్ధతి అని 2 పద్ధతులు మనకి ఇక్కడ ఉన్నాయి. 800 మిల్లీలీటర్ల 55% బెల్లపు స్లర్రీకి సో 200 గ్రాముల రైజోబియం కలపాలి. సో 800 మిల్లీలీటర్లు బెల్లం తాలూకు స్లర్రీ అనమాట, బెల్లం పాకం లాంటిదాన్ని తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి బెల్లం పాకానికి 200 గ్రాముల రైజోబియంని కలపాలి. 200 గ్రాముల రైజోబియం కలిపి ఈ మొత్తం మిశ్రమానికి ఏంటంటే 200 గ్రాముల కాల్షియం కార్బనేట్ కలిపి విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుతుంటారు. సో 2 పద్ధతులు. ప్రస్తుతానికి ఒక పద్ధతి ఏంటంటే పెల్లెటింగ్ పద్ధతి, పెల్లెట్స్ అంటారు అనమాట. సో అది ఏంటి అంటే ఈ 800 మిల్లీలీటర్ల బెల్లపు స్లర్రీ, సో ఆ బెల్లపు వీలైతే పాకం తీసుకొని దానికి 200 గ్రాముల రైజోబియం కలపాలి. రైజోబియం మనకి ఎలా దొరుకుతుందో నేను చెప్పాను, ప్యాకెట్స్ రూపంలో మనకు దొరుకుతూ ఉంటుంది. సో పొడి రూపంలో మనకి దొరుకుతుంటుంది అనమాట. దాన్ని మనం తీసుకొని దానికి టైం ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది. ఒక 6 నెలల్లో దీన్ని వాడాలి అని ఉంటుంది అనమాట. 6 నెలలు వాడాలి అంటే 6 నెలల్లో దాన్ని ఉపయోగించాల్సింది, ఎందుకంటే అది ఒక బ్యాక్టీరియా. సో ఎక్కువ కాలం అది లోపల నిల్వ ఉండదు, చనిపోతుంది కాబట్టి దాని టైం కరెక్ట్గా చూసుకొని దాన్ని ఉపయోగించాలన్నమాట. పెల్లెటింగ్ పద్ధతిలో ఏం వాడతామంటే 200 గ్రాముల కాల్షియం కార్బనేట్ కూడా వాడతాం. అక్కడ అండర్లైన్, పెల్లెటింగ్ పద్ధతిలో కాల్షియం కార్బనేట్ని కూడా మనం అక్కడ ఉపయోగిస్తాం అనమాట. అదే ట్రికెల్ పద్ధతి, రెండోది ఏంటంటే ఏంటంటారు లేకపోతే వినండి. సో దాన్ని ఏమంటారంటే రెండో పద్ధతి ఏంటంటే ట్రికెల్ పద్ధతి. ట్రికెల్ పద్ధతి అని 9th పేజీలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, పెల్లెటింగ్ పద్ధతి అని ఒకటి, రెండోది ఏంటంటే ట్రికెల్ పద్ధతి అని ఒకటి. లేకపోతే లోపల ఎక్కడైనా ఉందని చూడండి, ఎక్కడైనా మిస్ చేశారు లేకపోతే ఆ పేజీ ఒకటి మీరు రాసుకోవడం ఏదో చేసుకోవాలన్నమాట. సో ఒకటి ఏంటంటే పెల్లెటింగ్ పద్ధతి, రెండోది ఏంటంటే ట్రికెల్ పద్ధతి. ట్రికెల్ పద్ధతి దాంట్లో మనం వినండి, తర్వాత చూద్దాం. దానికి 400 గ్రాముల నీటిలో రైజోబియంని తీసుకొని 50 లీటర్ల నీటిలో కలిపి వెదురు గొట్టం లేదా 400 గ్రాముల ఏంటంటే రైజోబియంని 400 గ్రాముల రైజోబియం తీసుకొని దాన్ని 50 లీటర్ల నీటిలో కలపాలి. సో 400 గ్రాముల రైజోబియం తీసుకుని 50 లీటర్ల నీటిలో కలుపుకున్న తర్వాత దాన్ని ఒక వెదురు గొట్టం లేదా హాపర్ సహాయంతో ఏం చేస్తారంటే మనం గింజల వరుసల్లో చల్లుకుంటూ వెళ్ళడమే. దీన్ని ట్రిగల్ పద్ధతి అని అంటారనమాట. సుమారు 50 లీటర్ల ద్రావకం 1 హెక్టార్కి సరిపోతుంది. సో ఈ 2 రకాలైన పద్ధతులు, పెల్లెటింగ్ పద్ధతి, ట్రికెల్ పద్ధతి. తర్వాత దీన్ని జిరాక్స్ చేయించుకోవడం ఏదో చేయండి. నిద్రావస్థ తొలగించుట, నిద్రావస్థ తొలగించుట మీకు ఎక్కడి నుంచి ఉంది? ఎరువుల రకాల, ఎరువుల రకాల 9 లేదు కంప్లీట్గా. ఓకే, 9th జిరాక్స్ తీసుకుని తర్వాత అక్కడ పెట్టుకోండి. నిద్రావస్థను తొలగించుట, నిద్రావస్థ గల విత్తనాన్ని ప్రతిదానికి కూడా మనకు ఉండేటువంటి విత్తనాలు వీటన్నిటికీ కూడా నిద్రావస్థ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ న్యాచురల్గా అందులో వచ్చేటువంటి ఒక పద్ధతి అది నిద్రావస్థ. వాటికుంటే ప్రతి విత్తనానికి కూడా కొంత ఎన్నో కొన్ని రోజులు నిద్రావస్థ అనేది ఉంటుందన్నమాట. సో ఆ నిద్రావస్థ సమయంలో మనం విత్తనాలు మొలకెత్తేలాగా చేయలేము, అంటే మన విత్తనాలు వేస్తే అవి మొలకెత్తవు కాబట్టి మనం ఏం చేస్తామన్నమాట. సో ఆ నిద్రావస్థని మనం తీసేయాలి, నిద్రావస్థను తొలగించి అప్పుడు మనం విత్తనాలని నాటుకోవాలి, లేకపోతే మనం వేసిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తవు. అందుకే దాన్ని నిద్రావస్థ అని అన్నారు. యాక్టివిటీ ఉండదా ఆ టైంలో,
దాన్ని ఉత్తేజపరిచి అప్పుడు మనం విత్తనాలు నాటుకోవాలన్నమాట. ప్రతి విత్తనాలకు కూడా ఈ నిద్రావస్థ అనేది ఉంటుంది, కొన్ని రోజులు ఉంటాయన్నమాట. సో ఇమీడియట్గా పండిన వెంటనే తీసుకొచ్చి అవే విత్తనాలు తీసుకెళ్ళి మనం వేసేస్తే కుదరు, మొలకెత్తు చాలా వరకు. అందువల్ల ఏంటంటే నిద్రావస్థని తొలగించాలి. వరి పంట ఉంది, దాంట్లో నిద్రావస్థ తొలగించే పద్ధతులు మనకి ఉన్నాయన్నమాట. గాఢ నత్రికామ్లం 6.3 మిల్లీలీటర్లు తో దాన్ని మనం ఆ నిద్రావస్థని మనం తొలగిస్తూ ఉంటాం. కొన్ని రకాల ఇతర పద్ధతులు కూడా ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే నిద్రావస్థని మనం తొలగించుకోవాలి. దీంట్లో ఎలా చేయాలంటే నిద్రావస్థ గల విత్తనాన్ని 5 మిల్లీలీటర్ల ఇథరిల్, కెమికల్ పేరు ఏంటంటే ఇథరిల్ అనమాట, దాన్ని తీసుకుని 10 లీటర్ల నీటిలో కలిగిన ద్రావణంలో 12 గంటలు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. సో నిద్రావస్థ కలిగినటువంటి విత్తనాన్ని 5 మిల్లీలీటర్ల ఇథరిల్ అనమాట, ఇథరిల్ అంటాం, 5 మిల్లీలీటర్ల ఇథరిల్ అనేటువంటి ద్రావణంలో ఈ 10 లీటర్ల నీటిలో కలిపినటువంటి ద్రావణంలో 12 గంటలు నానబెట్టాలి. సో ఇలా నానబెట్టినందువల్ల దాంట్లో ఉండేటువంటి ఆ నిద్రావస్థ అనేది కంప్లీట్గా పోతుంది. అప్పుడు మనకి మొలకెత్తుతాయి అన్నమాట విత్తనాలు. లేకపోతే నిద్రావస్థలో ఉండేవి కనుక వేసాము అని అంటే ఏ మొలక రాదు, అది విషయం. సో దాని నిద్రావస్థను మనం బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే అవి ఉపయోగించాలి. విత్తు దూరము మరియు విత్తే విధానము. సో విత్తనాన్ని నాగలితో కానీ గొర్రెతో కానీ విత్తనాన్ని 5 సెంటీమీటర్లకు లోతు మెంచకుండా విత్తుకోవాలి. సో విత్తనాలు వేసేటప్పుడు మరీ లోతుగా వేసేయకూడదు. యాక్చువల్గా ఐడియల్ ఇది ఏంటంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు, అంతకన్నా లోపలికి వేసిన విత్తనాలు ఏవి కూడా సరిగ్గా మొలకెత్తవు అన్నమాట. సరిగ్గా మొలకెత్తవు, కొన్ని మొలకెత్తాయి కొన్ని మొలకెత్తకుండా ఉంటే అలా ఉంటుంది అనమాట. అందువల్ల ఈక్వల్గా సమానంగా మొలక రావాలి అని అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో కనుక విత్తనాలు పెట్టుకుంటే సమానంగా మనకు వస్తాయి. సో ఈ విత్తే విధానము, విత్తే దూరాలు ఇక్కడ ఇచ్చారనమాట. ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్. అసలు రకము, గుత్తి రకాలు ఉన్నాయి అలాగే తీగ రకాలు ఉన్నాయి. గుత్తి రకాలు తీగ రకాలు అని 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. తీగల్లా సాగేటట్టయితే తీగ రకాలు, మిగిలినవేమో గుత్తి రకాలు. ఈ గుత్తి రకాల్లో JL24, Kadri 4, Kadri 5, Kadri 6, అలాగే TPT 1, అభయ, ప్రసూన అనేటువంటివన్నీ కూడా గుత్తి రకాలు అనమాట. ఇవి 30 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు. సో వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు అంటే ఒక అడుగు అనమాట. అడుగు అంటే ఎంత? 30 సెంటీమీటర్లు. సో వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు, 30×10 క్లోజ్ ప్లాంటేషన్ చేస్తాం అనమాట. వేరుశనగలు ఎప్పుడు కూడా ఎలాగంటే బాగా దగ్గరగా ప్లాంటేషన్ చేస్తాం, క్లోజ్ ప్లాంటేషన్ అని అంటుందండి. దగ్గర వరుసల మధ్య దగ్గరగా ఉంటాయి అంటే అడుగు దూరం మాత్రమే ఉంచుతాం అనమాట. ఒక వరుసకి రెండో వరుసకి మధ్య దూరం ఎంత? అడుగు. మొక్కకి మధ్య దూరం ఎంత అనమాట? 10 సెంటీమీటర్లు, చాలా తక్కువ, 10 సెంటీమీటర్లు. సపోజ్ 20 సెంటీమీటర్లు ఉండొచ్చేది, 20 కంటే ఎక్కువ ఉండొచ్చేమో ఇది. సో ఒక 15 ఉంటుందేమో. సో 10 సెంటీమీటర్లు ఈ మాత్రం పక్కపక్కనే పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. విత్తనాలు వేసినప్పుడు కూడా పక్కపక్కనే వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అది ఖరీఫ్లో. ఖరీఫ్లో అయితే 30 నుంచి 10, 30 10. అలాగే రబీకి వచ్చేసరికి ఏంటంటే తగ్గించుకుంటే ఇంకా దానికన్నా ఇంకా తగ్గిస్తాం అనమాట. 30 సెంటీమీటర్లు కాకుండా 22.5×10 సెంటీమీటర్లు అంత డిస్టెన్స్లో మనం విత్తనాలు పెట్టుకుంటాం, అంటే తగ్గించుకుంటాం అనమాట. ఇందులోనేమో అడుగు పెట్టాం. ఖరీఫ్లో వేసేటప్పుడేమో వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు పెడితే అది రబీలోకి వచ్చేసరికి ఇంకా తగ్గి 22.5 ఇంకా దగ్గరికి తెచ్చేస్తాం అనమాట. ఎప్పుడైనా సరే ఖరీఫ్ పంటకి రబీ పంటకి తేడాలు ఏంటంటే ఖరీఫ్లో కంటే కూడా రబీలో కొంచెం క్లోజ్ ప్లాంటేషన్ చేస్తాము, మిగిలిన పంటలన్నీ కూడా అలాగే. ఓకే, అలాగే ఈ తీగ రకాలు లేదా పెద్ద గుత్తి రకాలు అని ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గుత్తి రకాలు. ఇవి తీగ రకాలు ఎలా చేస్తారంటే సేమ్ దాంట్లో కూడా ఒకటే ప్లాంటేషన్, ఒకటే 30 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు ఖరీఫ్లో ఒకే విధంగా మనం ఎత్తుకుంటాం. అలాగే రబీకి వచ్చేసరికి అది కూడా దాదాపుగా సమానమే, 22.5 అలాగే 15 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు అనమాట. 15 మొక్కకి మధ్యలో 15 సెంటీమీటర్లు చేస్తాం. జనరల్గా మనం వేరుశనగ ఎప్పుడు కూడా ఏం చేస్తామన్నా 10 సెంటీమీటర్లే మొక్కకి మధ్య ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎప్పుడు వేసినా సరే 10 సెంటీమీటర్లు మనం వేస్తాం. కానీ తీగ రకాలకు ఎప్పుడు కూడా రబీలో వేసేటప్పుడు ఒక 5 సెంటీమీటర్ల దూరం పెంచుతామన్నమాట. 15 సెంటీమీటర్లు మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరాన్ని మనం ఉంచుతామన్నమాట. ఇది విత్తే దూరము లేకపోతే విత్తే విధానము, ఇది ఎలా చేస్తామనేది. సో మన ఉత్తర కోస్తా జిల్లాలో ఎలా చేస్తారంటే ఇలా స్పేసింగ్ పెట్టుకుని ఇలా వేయడం ఏమి ఉండదు.
అది రాయలసీమ ప్రాంతాల్లో గొర్రెలు అలాంటివన్నీ ఉపయోగిస్తారనమాట విత్తనాలని వేయడానికి. ప్రత్యేకమైన పరికరాలు వాడేసి లైన్లు అన్నీ వేస్తుంటారు. మన ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎలా వేస్తారని అంటే ఒక బొంగరం చాలు అంటారు అనమాట, బొంగరం చాలు. సో ఇది ఒక ప్లాట్ అనుకోండి, సపోజ్ ఈ టేబులే ఒక ప్లాట్ అనుకోండి, దీన్ని మొత్తం ముందుగా దుక్కి చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఏదో ఒక అంచు దగ్గర మొదలెడతాడు. ప్లాట్ అంతా ఇలాగే ఉంటుంది, ఏదో ఒక అంచు దగ్గర మొదలు పెడతారనమాట. అంచుల దగ్గర నుంచి ఇలా ఒక నాగలితో ఒక చాలు వేసుకుంటూ వెళ్తాడు అనమాట. ఇలా వెళ్తుంటాడు, ఇలా వెళ్తూ ఉంటే వెనకాలే ఈ విత్తనాలు పట్టుకుని కొంతమంది వెళ్తుంటారు, ఎవరో ఒకరు ఫాలో అవుతుంటారు అనమాట. ఆ నాగలి చాలులోనే ఒక్కొక్క విత్తనం అలాగే వేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఆ నాగలు వెనకాలే వెళ్ళిపోతుంటారు అలాగా. ఈవిడ నాగలు ఎలా రన్ చేస్తాడు, ఈ అంచు దగ్గర మొదలెట్టాడు కదా, ఈ అంచులను ముందు టచ్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. ఇలాగా పొలం తాలూకు అంచుల్లో ఒక చాలు వేస్తాడు, ఇలాగ మళ్ళీ ఎక్కడ మొట్టమొదటి వేసిన దగ్గరికి వస్తాడు. ఈ వెనకాలే విత్తనాలు వేసుకుంటూ వెళ్తారు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు వెనకాలే ఉండి ఒక విత్తనం అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు. క్లోజ్ ప్లాంటేషన్ కదా చేయాలి, సో క్లోజ్గా అలా చేసుకుంటారు. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి నాగలు వచ్చిన తర్వాత ఇంతకు ముందున్న చాలుకి పక్కనే పెడతాడు అనమాట. మళ్ళా దాని పక్క నుంచే మళ్ళీ ఇంకొక చాలు వేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు వేసినటువంటి విత్తనాలు ఆటోమేటిక్గా దాని అంతటైతే మట్టి కప్పబడిపోతాయి అనమాట. మనం ఏం కప్పాల్సిన అవసరం ఉండదు. ఆ రెండో చాలు వేసినప్పుడే ఆ చాలులో ఉన్న మట్టి దీని మీద పడిపోతుంది, ఆటోమేటిక్గా మూత పడిపోతాడు, రెండో చాలు ఓపెన్ అవుతుంది. మళ్ళీ అలాగే రన్ చేస్తుంటాడు, అలా మళ్ళీ వస్తున్నాడు. అలాగే ఎంతవరకు వస్తుంది, ఇలాగా సెంటర్కి వెళ్తుంది అది, ఇలా చాలు పక్కన చాలు, చాలు పక్కన చాలు, ఇలాగ వేసుకుంటూ తిరిగి 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 ఇలా వచ్చిన తర్వాత సెంటర్కే వస్తుంది అనమాట. ఈ వేసే విధానం కూడా అలాగే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే బొంగరం చాలు అంటారు. ఇది వేరుశనగ పంటలు ప్రధానంగా వేస్తూ ఉంటారు అనమాట, అలా చేస్తుంటారు ప్లాంటేషన్. సో అలాగ సెంటర్కి వచ్చిన తర్వాత వెనకాలే నాగలు వెనకాలే ఉంటారనమాట, జనం వెనకాలే ఉంటారు, దాన్నే ఫాలో అవుతుంటారు. ఆ నాగలు చాలు ఇలా రాగానే దాంట్లో వేస్తుంటారు అనమాట. అప్పుడు ప్లాంటేషన్ ఎలాగ వస్తుంది, రౌండ్గా వస్తుంది, లైన్ లైన్లో రాకుండా ప్లాంటేషన్ ఎలాగ వస్తుంది అనమాట, రౌండ్గా వస్తుంది అనమాట. అలాగ సెంటర్లోకి ఎండ్ అవుతుంది, కలిపేస్తారు. ఎలాగ ఎంత వంకర్లు లాస్ట్ వంకర్లు ఉన్నా సరే దాన్ని వాళ్ళు చాలుతో అలాగలాగా కలుపుకుని వచ్చి సెంటర్కి తీసుకుని వదిలేస్తారు అనమాట. దీన్ని బొంగరం చాలు అంటారు. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ విధంగా చేస్తుంటారు అనమాట. మిగిలినటువంటి రాయలసీమ ఇటువంటి ప్రాంతాల్లో ఎలా చేస్తారంటే అక్కడ చక్కగా గొర్రెలు అలాంటివన్నీ ఉపయోగించి మంచి నీట్గా లైన్స్లో వచ్చేలాగా ప్లాన్ చేస్తుంటారు. ప్లానింగ్ ఏం లేదు, అది సులువుగా చేసే పద్ధతి. ఎక్కువ యాకరేజ్ అలాగే చేస్తుంటారు అనమాట, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఇలాంటివన్నీ కూడా అలాగే చేస్తుంటారు అనమాట. 10 ఎక్కువ ఎకరాలు చేస్తారు. మనకేంటంటే తక్కువ ఏరియాలో చేస్తుంటారు, తక్కువ ఏరియాలో మనం చేస్తుంటాం అనమాట. కమతం సైజ్ తక్కువ కాబట్టి వేరుశనగ వేసేవి కూడా ఎలాంటి పొలాలు వేస్తామంటే మిగిలిపోయిన పొలాలు, ఇంకెందుకు పనికిరాలేనటువంటి పొలాలు ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి వాటిలో మనకి ఇక్కడ సాగు చేస్తుంటాం. అందుకే ప్రధానమైనటువంటి ప్రాంతం ఏంటంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా దీన్ని ఎక్కువగా చేస్తాయి. ఎంత పర్సంటేజ్ చెప్పుకున్నాం, మన రాష్ట్రంలో పండించే దానిలో 80% అంతా కూడా రాయలసీమలోనే పండిస్తుంటారు, మిగతా ప్రాంతాలు చాలా తక్కువగా పండిస్తుంటారు అన్నమాట. ఎరువుల యాజమాన్యం ఇక్కడ ఇచ్చారనమాట. వర్షాధార పంటకు ఒకలాగా, నీటిపారుదల పంటకు ఒకలాగా రెండు రకాలైనటువంటి యాజమాన్యాలు ఉన్నాయి మనకి. నత్రజని, భాస్వరం, పొటాషు, జిప్సమ్ము, జింక్ సల్ఫేట్ అని ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇప్పుడు మీకు తెలుస్తుందా మీ దగ్గర మెటీరియల్ లేకపోతే ఎంత విచిత్రంగా ఉంటుందో, అదే అనమాట. అందుకే మీకు ఇచ్చారు కాబట్టి మీకు సరిగ్గా మీరు చదవట్లేదు. మీ దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి ఎగ్జామ్ ముందులో చదువుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఉద్దేశంలో మీరు ఉంటారనమాట. సాధారణంగా ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, ఒక పేజీ లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఉంటుందన్నమాట. టీచర్ ఏం చెప్తాడు అని ఎదురు చూసేట్టుగా ఉంటుందన్నమాట. ఏదైనా ఎక్కడో దగ్గర నోట్ చేసుకుందాం, ఈ పాయింట్స్ అన్ని మనకి ఎలా తెలియవు అన్న టైప్లో ఉంటుందన్నమాట ఎక్కడ. మరి మీకేంటంటే చక్కగా మెటీరియల్ తయారు చేసి మీకు ఇవ్వడం వల్ల ఏంటంటే దాని వాల్యూ మీకు తెలియట్లేదు. ఇప్పుడు ఈ పేజీ నేను చెప్తుంటే మీకు తెలుస్తుంది కదా, అంటే ఏం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాగ లెక్చర్ చెప్తా ఉంటే ఇందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకుని పరీక్షకు కూర్చోవాలన్నమాట. ఒరిజినల్ విధానం అది, ఇలా ప్రింటింగ్ చేసి జిరాక్స్ చేసి ఇచ్చేయడం కాకుండా పరీక్ష విధానం ఎలాగంటే అది ఏదో మేము మెటీరియల్ కలెక్ట్ చేసుకుని వస్తాం, అది మీకు చెప్తుంటాం. పాఠం చెప్పినప్పుడే నోట్స్ కూడా కొంత ఇస్తుంటాం అనమాట. దాని అంతా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి ఎగ్జామినేషన్లో మీరు రాయాలి. మరి వాడు మీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచించు. అందువల్ల మెటీరియల్ మీకు ఇచ్చారు అని అంటే దాన్ని సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్తున్నాం నేను, ఈరోజు చెప్తానని మీకు తెలుసు కాబట్టి ముందు రోజే దాన్ని చదువుకుని రావాలి. మెటీరియల్ ఇచ్చిన ఉద్దేశం అది, మెటీరియల్ నీ దగ్గరే ఉంటుంది కాబట్టి నీకు ముందు రోజు తెలుస్తుంది. నేను నిన్న ఎక్కడ ఎండ్ చేశాను, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తాను, కనీసం మ్యాక్సిమం చెప్తే 3-4 పేజీలు మనం చెప్పుకుంటాం. సో ఆ 3-4 పేజీలు ముందుగా చదువుకుని రావచ్చు కదా. నా ఒక్క కోర్సే కాదు, మిగిలినటువంటి కోర్సులు అన్నీ కూడా అలాగే చేయాలి. మీ దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ముందుగానే ఏ పాఠం చెప్తారో అవి చదువుకుని వస్తే నీకు సగం అర్థం అవుతుంది, ఒక లేకపోతే 25% అర్థం అవుతుంది చదివిన తర్వాత.
పాఠం చెప్పకుండా నువ్వు చదివావు ఒక 25% ఎంతో కొంత ఏదో అర్థమవుతుంటుంది. సో అదే నువ్వు చదివిన దాన్నే మళ్ళీ లెక్చర్ వింటున్నారనుకోండి పూర్తిగా అర్థమవుతుంది అనమాట. నేను చెప్పేదే మీకు మొట్టమొదటిసారి అయితే అందులో ఉండే పదాలు కొత్తగా ఉంటాయి, అందులో అంతా కొత్తగానే ఉంటుంది, అర్థమయ్యేది ఉండదు, మర్చిపోయేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల మెటీరియల్స్ ఉపయోగించుకోవడం ఎలాగా అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు రేపు వచ్చేటటువంటి క్లాసులు ఏంటో మీకు తెలుస్తాయి కాబట్టి అవి ముందుగానే చదువుకుని రావాలి. అలాగే మన క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒకసారి ఆ రోజు ఏం చెప్పారనేది ఒకసారి చదువుకోవాలి. దానికోసం మీ దగ్గర అవి ఉన్నాయన్నమాట, ఎలాగ ఉపయోగించాలి నోట్స్. అలాంటప్పుడు ఎగ్జామ్స్ ఈజీగా రాయగలుగుతారు, ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఊరికెళ్ళ క్లాస్కి వచ్చి కాసేపు కూర్చొని ఏదో ఒకటి ఎవరు ఎలా చెప్తున్నారనేది పరిశీలించి వెళ్ళిపోవడానికి కాదు, మిమ్మల్ని బిజీ అబ్జర్వర్స్ కాదు మీరు ఇక్కడ. మీరు ఎవరన్నమాట? స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్ ఏం చేయాలంటే ఏమేమి చెప్తున్నారనేది అంతా కూడా గ్రహించడానికి ఉండాలి ఇక్కడ మీరు, అంతే తప్ప ఏ టీచర్ ఏ విధంగా చెప్తున్నాడు అనేది మీరు అబ్జర్వేషన్ కోసం కాదు మిమ్మల్ని కూర్చోబెడతారు. అంటే మీ అందరూ ఎదురుకుండా మేము పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని మీరు జడ్జిల ఆహా మీరు జడ్జి పాత్రలో ఉన్నారా ఏంటి? మీరు మీరే జడ్జి కాదు, మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎవరు బాగా చెప్తున్నారు వీళ్ళు బాగా చెప్తున్నారా బాగా చెప్పట్లేదు, అది కాదు మీకు ఆ విషయం. మీకు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ అంతా కరెక్ట్గా అందుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలంతే. సో అందువల్ల ఏంటంటే మీ దగ్గర ఉండేటువంటి నోట్స్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుగానే చదువుకుని రావాలి. ఇప్పుడైనా ఇప్పటి వరకు ఫాలో అవ్వకపోతే ఇప్పటి నుంచైనా చేయండి. ఏం చేయాలి? రేపు చెప్పే పాఠాలు అన్నీ తెలుస్తుంటాయి మీకు, ఆల్రెడీ పాత ఎంతవరకు ఎండ్ చేశారు. సో రేపు ఒక 2-3 పేజీలు 4 పేజీలు చెప్తారు కాబట్టి ఉదయాన్నే వచ్చేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రోజు ఏ పాఠాలు అయితే మనకు చెప్తారో అవి నీకు ఏం అర్థం అవ్వదు, చూడగానే నీకేం అర్థమైపోదు. అయినా సరే ఒక 3 పేజీలు ప్రతిదాన్ని కూడా ప్రతి లెక్చర్ ఆ రోజు ఉండేటువంటి క్లాసులు ప్రతిదీ కూడా ఒకసారి చదువుకొని రావడం అలవాటు చేసుకుంటే నీకు క్లాసులో చెప్పే పాఠం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ముందు ఓ మనం ఉదయం చదివాం కదా దాని అర్థం ఇదే అని నీకు తెలుస్తుంది అనమాట. నేను చెప్పడము నీకు ఒకసారే, అప్పుడే నువ్వు కొత్తగా ఒకసారి చూస్తే దాంట్లో నీకు కనీసం 25% కూడా ఏది గుర్తుండదు ఎవరికి. అదే మీ ప్రాబ్లం. నీకు ఎలా ఉంటుందంటే మెటీ నోట్స్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడైనా దాన్ని చదవచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారనమాట. ఎగ్జామ్ ముందు రోజు బాగా చదివేసి ఫైనల్లో బాగా మార్కులు తెచ్చుకుంటే సరిపోద్ది అనేటువంటిది మీ ఉద్దేశం, అది తప్పు. అది ఎందుకు ఇచ్చారు అని అంటే ఇలా చేయడానికి అనమాట. ఈరోజు చెప్పినటువంటి పాఠాలన్నీ సాయంత్రం వెళ్ళి ఒకసారి రివిజన్ చేసుకోవడానికి, అలాగే రేపు చెప్పబోయే పాఠాలు ఏముంటే అవన్నీ ఉదయం వచ్చేటప్పుడు ఉదయం ఎర్లీగా లేచి ఈరోజు ఏ పాఠాలు చెప్తారనేది ఒకసారి చూసుకొని వరుసగా చదువుకుని రావాలన్నమాట. అప్పుడు నీకు తెలియకుండానే నీకు ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. నీకు తెలియకుండానే నీకు ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది అనమాట. లేకపోతే నీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది? నువ్వు ముందు ప్రిపేర్ అయ్యి రాకుండా ఇదేమన్నా సినిమానా? ముందుగా మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. ఓహో ఈరోజు మనకి ఈ పాఠాలు చెప్తారు అని ముందు ప్రిపేర్ అయ్యి రావాలి తెలుసు కదా. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేస్తాను అనుకోండి తర్వాత పేజీ నుంచే కదా నేను చెప్తాను, కాబట్టి మరి వచ్చేటప్పుడు అవి చదువుకుని రావాలి కదా. సో రేపటి నుంచి అలా చేయండి. ఒకవేళ అలా చేస్తే మంచిదే, ఎవరైనా చేయకపోతే అలా చేయాలని నేను చెప్తున్నాను అనమాట. అలా చేస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. ఎగ్జామ్ టైంలో అంత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు రాత్రికే అప్పుడుకోడు కొత్తగా ఉండేటువంటి విషయాలన్నీ అప్పుడుకోడు తెలుసుకుని ఎలా చేయాల్సినంత అవసరం అప్పుడు ఉండదు. ముందుగానే అన్నీ తెలుస్తాయి అనమాట. అది